జనసేన నేత నాదెళ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రతి సంవత్సరం ఒక కొత్త డెడ్ లైన్ ఏర్పాటు చేస్తారు. ప్రతి నెలకోసారి మీరు హెలికాప్టర్లో పర్యటన చేసి అద్భుతంగా రాబోయే 3 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది అంటున్నారు. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించిన వ్యక్తులు ఎవరు లేరు ఈ అడ్మినిస్ట్రేషన్లో. చాలా దారుణంగా అక్కడ వ్యవహరిస్తున్నారు, పచ్చి మోసం చేస్తున్నారు. ఎవరికి ఆ గిరిజన ప్రాంతాల్లో ఈ ముఖ్యమంత్రి పైన కానీ ఈ యంత్రాంగం పైన కానీ వాళ్ళకి నమ్మకం పోయింది పూర్తి స్థాయిలో. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి రకరకాల కథనాలు మనం వింటున్నాం. అన్ని ప్రాంతాల్లో ఎవరికి న్యాయం జరగలేదు, కనీసం రోడ్లు వేయలేకపోతున్నారు, కాలువలు తీయలేకపోతున్నారు, జీతాలు అందించలేకపోతున్నారు. మరి మీరు చూపించిన లెక్కల ప్రకారంగానే 835 కోట్ల రూపాయలు ప్రతిరోజు మీరు ఖర్చు చేస్తుంటే ఎక్కడ పోతున్నాయి ఈ నిధులు చెప్పండి? ఏ సంక్షేమ పథకానికి మీరు ఉపయోగపడుతున్నారు చెప్పండి? కేవలం పత్రికా ప్రకటనలు భారీగా ఇచ్చుకుని ఒకే గొంతుతోటి, అది కూడా అడ్వైజర్ల గొంతుతోటి ప్రజల్లోకి మీరు ఇటువంటి సమాచారం తీసుకెళ్లి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ ప్రాంతానికి ఏమీ జరగలేదు. 975 కిలోమీటర్ల మనకి సముద్ర తీరం ఉంది మన రాష్ట్రానికి. ఏమైనాయండి మీ 9 హార్బర్లు? ఏమైనాయి మీరు మత్స్యకారులకు మీరు చేస్తామన్న న్యాయం? 3000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడి పెట్టబోతున్నాం మత్స్యకారులకు అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు గతంలో. ఈ రోజు వరకు దాని గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. తప్పకుండా ఈ విషయాలన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము అందరం డిమాండ్ చేసేది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అనుమానాలన్నింటినీ కూడా తొలగించాలి, వాస్తవాల్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలి. ఏ విధంగా ఈ నిధుల్ని దేనికోసం ఖర్చు పెడుతున్నారు? ఎందుకు ఈ కాన్ఫిడెన్షియల్ జియోస్ ఎందుకు దాచిపెడుతున్నారు మీరు సమాచారం? 151 ఎమ్మెల్యేలు 175 నియోజకవర్గాల నుంచి మీకు అందించారంటే అంతకన్నా పెద్ద మెజార్టీ ఏ ప్రభుత్వానికి వస్తుంది చెప్పండి? ఎందుకు ఈ భయం మీలో? ఈ ఆందోళన ఎందుకు? నిజాయితీగా స్వార్థం లేకుండా పరిపాలన అందిస్తే ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు తప్ప, గతంలో జరిగినట్టు మీరు ఈ విధంగానే పరిపాలన చేసుకుంటే పోతాం, రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా భావిస్తున్నాం. నా స్టేట్మెంట్ అయిపోయింది. పార్టీ నిర్మాణంలో భాగంగా అండి జిల్లా కమిటీలు, జిల్లా నాయకులు, ఒక ప్రతి జిల్లాకు ఒక జిల్లా అధ్యక్షుడిని నియమించిన తర్వాత అన్ని నియోజకవర్గాల నుంచి 2-3 చొప్పున ప్రతి జిల్లాలో కూడా జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంకో 4 రోజుల్లో వాళ్ళపైన ఉన్న బాధ్యత ఏంటంటే ఇదే కార్యవర్గం మండల స్థాయి వరకు వెళ్ళేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు మన దుర్గేష్ గారు. ఈ జిల్లాలో మండల స్థాయి నాయకత్వాన్ని కూడా బలోపేతం చేయడానికి, ప్రత్యేకంగా మహిళలకి, యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్టు జనసేన పార్టీ ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ గారి కోరిక ఒకటే, అదేంటంటే సామాన్యులు కూడా రాజకీయాల్లో వచ్చి వాళ్ళు కూడా ఒక భవిష్యత్తు గురించి ఎదురు చూసినప్పుడు వాళ్ళకి అవకాశం మనం కల్పించాలని, లీడర్షిప్ పెంచాలనే ప్రయత్నంలో మనం ఈ ప్రక్రియ మొదలుపెట్టాం. తప్పకుండా అది చాలా సక్సెస్ఫుల్గా మేము క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్తున్నాం. అంటే అది కేవలం కొంతమంది ఊహించుకునే విధంగా అట్లా ఉందండి. ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల గురించి, పార్టీలో జరుగుతున్న సమావేశాలు కానివ్వండి, మేం చేస్తున్న ఒక్క నిమిషం అండి, మీరు ప్రశ్న అడిగి నన్ను సమాధానం చెప్పనివ్వండి. ప్రతిరోజు పార్టీలో జరిగే కార్యక్రమాల గురించి పార్టీ నాయకులతోటి టెలికాన్ఫరెన్స్లు కానివ్వండి, మేము క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కానివ్వండి, ప్రస్తుతం సంవత్సరం నుంచి ఆచితూచి ఎందుకు స్పందిస్తున్నాం అంటే మన బిడ్డలకే మన నష్టం జరిగించకూడదు, మన పార్టీలో ఉన్న నాయకులకి, యువతకు ప్రత్యేకంగా. ఆయన రోడ్డు పైన వస్తే ఎక్కువ మంది రోడ్డు మీద వచ్చి మళ్ళీ మనమే సూపర్ స్ప్రెడర్గా మారుతాం. కరోనా తగ్గే వరకు కొంచెం జాగ్రత్తగా స్పందించామనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు బహిరంగంగా చేయడం లేదు. ఈ నెలలో కూడా మేము యాక్చువల్గా 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన అనుకున్నాం, కానీ ఇంతలో మళ్ళీ కేసులు పెరిగినాయి, అందువల్ల ఆ కార్యక్రమాన్ని కూడా మేము విరమించుకున్నాం. కరోనా పరిస్థితులు చక్కదిద్దినాక తప్పకుండా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలోనే మా నాయకుడు కూడా మా అందరితో పాటు కలిసి పనిచేస్తారు, అది మీకే కనపడుతుంది. ఏమండి ఎక్క
ఎక్కడ జరిగిందండి చూపించండి, మీరు రండి, మీరు పర్యటించండి, మా గురించి అంటున్నారు కదా. ప్రతిరోజు మీ జిల్లా ఎడిషన్లో నేను దాదాపు 4-5 నెలల నుంచి ప్రతిరోజు జిల్లా ఎడిషన్ చదువుతున్నాను. ఎక్కడైనా సరే ప్రతిరోజు ఫ్రంట్ పేజీలో రోడ్ల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంది, కనీసం ఒక కాంట్రాక్టర్ ముందు రాలి. మీ జిల్లాలోనే ఎన్ని 100ల కోట్ల బకాయిలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న కాంట్రాక్టర్లు అందరూ కలిసి తీర్మానం చేసుకున్నారు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకూడదని. టెండర్లో పాల్గొనలేదు, 3 సార్లు పిలిచారు టెండర్లు. ఎక్కడ పోయిన నిధులు చెప్పండి ఏమండి? అదే కదండి మేము ప్రశ్నించేది, అదే కదండి మేము ప్రశ్నించేది. మీరు జీతాలు ఇచ్చారనుకోండి, పెన్షన్లు ఇచ్చారనుకోండి, మరి 1వ తారీఖు రావాలి కదండి, ఎందుకు రావడం లేదు? గత నెల 14వ తారీఖు వరకు ఇచ్చారు, 18వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చారు, చాలామంది ఇంకేం పెన్షన్ రాలేదు ఈ రోజుకి కూడా. నేను ప్రశ్నించేది లెక్కలతోటే, నేనేమి మామూలుగా మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన లెక్కలను ఆధారం చేసుకుని నేను మాట్లాడుతున్నా. ఆ బకాయి నేను తీసుకురాలేదండి ఈ పిక్చర్లోకి. ఆ బకాయిలు గురించి నేను మాట్లాడకుండానే 160,000 కోట్లు అప్పు చేశారంటున్నాను నేను. తీరుదాం, ఏ ప్రభుత్వం అయినా తీర్చాల్సిందే కదా, ఇదేమి మన సడన్గా వచ్చిన నిధులు కాదు కదా. హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉంటాం ఖర్చు పెట్టే దాంట్లో. ప్రజలపైన ఇప్పుడు ట్యాక్సులు పెంచారు, ట్యాక్సులు పెంచలేదా చెప్పండి. 100% చేపట్టాం. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో మా వాళ్ళు పోయి లీగల్గా నోటీసులు ఇచ్చి వచ్చారు, దానికి ఒక ప్రక్రియ ఉంది. కొన్ని కార్పొరేషన్లో ఆల్రెడీ మేము ధర్నాలు చేసాం, ప్రతి చోట చేసాం. సింపుల్ అండి, ఆనెస్ట్గా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఎందుకు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎంక్వైరీ చేయించుకోవాలి? ఎందుకు బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏందో మాకు అర్థం కావడం లేదు లోన్లు ఇవ్వబాకనే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు మీరు? నాబార్డు లోన్స్ ఉన్నాయి, హౌసింగ్ లోన్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి లోన్స్ ఉన్నాయి. వీటన్నిటి ఉపయోగించుకుని మన రాష్ట్రానికి మేలు చేయండి. ఎన్ఆర్ఐజిఎస్ గురించి చివరికి హైకోర్టు స్పందించి ఖచ్చితంగా మీరు బకాయిలు చెల్లించాలనే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు మీరు? కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా మీరు డబ్బులు ఇవ్వలేకపోతుంటే ఎక్కడ పోతున్నాయి నిధులు? అది మేము ప్రశ్నిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇస్తుందండి? రాష్ట్ర ప్రభుత్వానికే కానీ నిధులు ఇచ్చేది. డెఫినెట్గా సామాన్యుడికి ఇబ్బంది కలిగే పరిస్థితి రాకూడదు. సామాన్యుడికి అన్ని విధాలుగా ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి కరోనా పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళ జీవితాలు వచ్చినాయి కాబట్టి ప్రభుత్వాలకి కంపల్సరీగా అది ఆదుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో కూడా మేము భాగస్వాములు అయ్యాం కాబట్టి మేము అడుగుతున్నాం వాళ్ళని కూడా. సంక్షేమం అనేది ప్రతి ప్రభుత్వం మన భారతదేశంలో పేదవాడిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందండి, కంపల్సరీ కాదు, ఈ రోజుకి ఉంది, అది లేదని మనం అనం. సంక్షేమాన్ని మీరు పాపులిజంగా మారిస్తేనే ఇబ్బంది. సంక్షేమం ఉండాలి, సంక్షేమాన్ని ఖచ్చితంగా సమర్థిస్తున్నాం. అదేవిధంగా రైతాంగానికి ఇవ్వాల్సిన నిధులు కూడా మనం సమర్థిస్తున్నాం. కానీ మీరు సంక్షేమాన్ని మీరు పాపులిజంగా మారిస్తేనే ఈ ప్రమాదం. మీరు మీడియానేనా? మీడియా చెప్పండి చెప్పండి సారీ. అందరికన్నా ముందు రాష్ట్రంలో మొట్టమొదట రాజకీయ పార్టీ జనసేన పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కలిసి పవన్ కళ్యాణ్ గారు స్వయాన అమిత్ షా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇతర స్టీల్ ప్లాంట్లతో పోల్చబాకండి, ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్తో పోల్చబాకండి. ఎంతో నమ్మకంతో ప్రాణత్యాగం చేసి ఆ రోజు మనం ఈ ప్లాంట్ని అక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది చాలా సెంటిమెంటల్ ఇష్యూ, దీన్ని మాత్రం మీరు ఆ పొరపాటు చేయబాకండి అని చెప్పి చాలా గట్టిగా చెప్పాం. ఈ రోజుకి మా స్టాండ్ అదే, మాకు నమ్మకం ఉంది ఆ ప్లాంట్ అక్కడికి తరలిపోదని నమ్మకం ఖచ్చితంగా మాకుంది. చూస్తారు మీరు, అది అవన్నీ మీకు మీడియాలో వచ్చేవి కానీ మాకున్న నమ్మకం అది, మా ఇంటర్నల్ డిస్కషన్స్లో మాకు వచ్చిన నమ్మకం అది. థ్యాంక్ యూ. సారీ ఒక్క నిమిషం ఏమండి. అంటే ఈ పార్టీ నిర్మాణంలో భాగంగా ఏ విధంగా జిల్లాకి ఒక అధ్యక్షుడిని నియమించామో జిల్లా స్థాయిలో కూడా మహిళా అధ్యక్షులను నియమించబోతున్నాం. సో ఆ ప్రక్రియలో భాగంగా అందరితో కలిసి ఎవరికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వాలి, మండల స్థాయి వరకు వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి, కార్యదర్శులుగా ఏ విధంగా పనిచేయాలి, ప్రధాన కార్యదర్శులుగా ఏ విధంగా పనిచేయాలి అనే వాటిపైన మేము చర్చించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం.